యోగా అనేది మార్నింగ్ టైంలో చేస్తే బెటర్ అంటారా, ఈవినింగ్ టైంలో చేస్తే బెటర్ అంటారా? మంచి సమయం, ఉత్తమమైన సమయం అంటే ప్రొద్దున్న తెల్లవారుజామున చేయడం అనేటువంటిది అది అమృత గడియలు. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, నేచర్ లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, ఏ విధమైనట్టు ఉండదు. కాబట్టి ఉత్తమమైన సమయం అనేటటువంటిది బ్రహ్మముహూర్త సమయం. దాని తర్వాత 6-7-8 మధ్యలో, దాని తర్వాత సమయం చేయకూడదని ఏమీ లేదు. వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యా అనుకూలతను బట్టి చేయవచ్చు, తిన్న వెంటనే చేయకూడదు. సాయంత్రం కూడా చేసుకోవచ్చు, నైట్ పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళ వాళ్ళ పనులను బట్టి వాళ్ళు, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారంటే వాళ్ళు ఏదో టైంలో వస్తారు, కానీ కంపల్సరీ వాళ్ళు చెయ్యాలన్నది ఒక నియమంగా పెట్టుకుంటారు. ఒక్కోసారి 9 అయినా సరే చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అది చెయ్యాలి. వాళ్ళు మార్నింగ్ చేయలేకపోయింది కాబట్టి వదిలేద్దాం అన్నది ఉండదు. వాళ్ళు 8-9 పెట్టుకోవచ్చు, ఒకసారి 10 కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రకమైన ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్గా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ యొక్క రిజల్ట్ వాళ్ళు చూస్తారు, బాడీ స్లిమ్గా ఉంచుకోవడం, బాడీ ఎనర్జెటిక్గా ఉంచుకోవడం, యంగ్గా ఉంచుకోవడం అనేటటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఒక సిస్టమాటిక్గా చేస్తారు. ఓకే.